చూస్తుంటే గొంతులు పోయే ఆ లేంజిల ఆడచాం ఇంకా దాని గురించి ఇంకేం చెప్తాను మల్టీవర్స్ అని చెప్తున్నారు ఎందుకంటే మనకి ఖైదీలో అంటే చెయ్యి పోయి ఒక పోలీస్ ఆఫీసర్ ప్రొటెక్ట్ చేస్తాడు కదా ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటంటే ఈ విక్రమ్ అదే మన విక్రమ్కి కింద పోలీస్గా పనిచేస్తూ ఉంటాడు సో అతను ఢిల్లీ షార్ట్స్ వస్తాయి ఢిల్లీ వాళ్ళ పాపతో ఉంటుంది కదా వాళ్ళ ఇల్లు కూడా చూపిస్తారు మనకి సినిమాలో అంటే మన వాళ్ళ లోపల ఉంటారు అంటే మనకి చూపారు హీరోని చూపారు అంటే ఆయన లోపల ఉంటాడు బయట వాళ్ళ పాప ఉంటుంది వాళ్ళ పాపతో మాట్లాడుతున్నట్టు సీన్ చూపిస్తారు అండ్ మనకి లారీ నడుపుతున్న సీన్ కూడా చూపిస్తారు బట్ బేడీలు మాత్రమే చూపిస్తారు మనకి మన కార్తీక పేజ్ చూపించారు దానికి దీనికి లింక్ ఉంది ఖచ్చితంగా మళ్ళీ ఖైదీ టూలో చూడొచ్చు మల్టీవర్స్ అంటే ఎందుకంటే రెండు డ్రగ్స్కి సంబంధించిన స్టోరీసే ఒక కొద్దిగా డ్రగ్స్ని వీళ్ళు మిస్యూజ్ చేస్తారు కదా ఆ సినిమాలో కాల్చేస్తారు కదా డ్రగ్స్ దానికి హెడ్ ఎవరంటే మన విజయ సేతుపతి అతని రివెంజ్ అనేది అక్కడ నుంచి మనకి కనెక్ట్ అయింది స్టోరీ మొత్తం చాలా బాగా కనెక్ట్ అయింది దానికి దీనికి సంబంధం లేదు అసలు దీనిలో కొన్ని అంటే కొత్తగా యాక్షన్ సీక్వెన్స్ అంటే అతని ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ అతని బాడీ లాంగ్వేజ్ కానీ మనము డిఫరెంట్ అతను మాస్లో చూస్తాం కదా టక్ వేసుకొని ఒక పూల చొక్క వేసుకొని ఒక ముఖంలో ఒక ఎక్స్ప్రెషన్ ఇట్లా అనుకుంటే ఒక ఎక్స్ప్రెషన్ అంటే కంపేర్ చేయలేము ఇది డిఫరెంట్ అని ఫ్యూచర్లో చెప్పాల్సి వస్తుందేమో ఇప్పుడైతే లేదు చూద్దాం అవి మన ముందు ముందు సినిమాలలో ఎలివేట్ అయితే లేవు ఒక బేబీ గురించి ఉంది ఒక సన్ గురించి ఉంది అతని ఫ్యూచర్లో ఏమైనా చెప్పు విక్రమ్ చూస్తాను నేను అది నెక్స్ట్ లెవెల్ బ్రో సినిమా గురించి మనం మాట్లాడలేము అసలు పాత సినిమాకి దీనికి కంపారిజన్ లేదు లోకేష్ కనకరాజు తీసిన సినిమా అంటే అతను ఈ కమలాసని హ్యాండిల్ చేసిండంటే ఇంత బాగా చూపించాడంటే ఇంకా అతని ఎవరినైనా చూపించగలుగుతాడు అతనికి నో బార్డర్స్ క్లైమాక్స్ రా సూర్య సార్ వస్తాడు ఏకదమ్ సినిమా అండి విక్రమ్ విజయ సేతుపతి మంచి యాక్టింగ్ మనకు తెలిసిందే కదా ఏకదమ్ చేసిండు కానీ లోకేష్ కనకరాజే కనిపించింది బాయ్ లోకేష్ కనకరాజు ఏంటో తెలిసిపోతుంది అందరు హీరోలు లోకేష్ కనకరాజు సినిమా తీయాలి అంతం తీయాలని పక్కుంటుంది లోకేష్ కనకరాజు ఉంది ఉంది పక్కుంది ఎందుకంటే ఆ డ్రగ్స్ మాఫియా మొత్తం అంతా ఒకరిని ఒక తర్వాత ఒక పెద్ద పెద్ద విలన్లు వచ్చేస్తారు లాస్ట్కి సూర్య వస్తారు రొలెక్స్గా మస్తు ఏకదమ్ సినిమా ఏకదమ్ ఉండు మస్తు వాళ్ళు మంచి ఆయన గొప్ప పని ఏం చేసిందంటే అందరు మంచి యాక్టర్లు పెట్టిండు కానీ తోపు డైరెక్టర్ అబ్బా డైరెక్టర్ మాత్రం సూపర్ ఇలాంటి డైరెక్టర్ నేను ఎప్పుడు చూలే ఎలివేషన్ ఎక్దమ్ ఇంకోటి లోకేష్ కనకరాజ్ ఎంట హీరోలు పడడం ఖాయం ఈ సినిమా అట్లా తీసిండు ఈ సినిమా మెయిన్ యాక్టర్లను రా ఏం పెట్టిండు రా అందరు మంచి యాక్టర్లు పెట్టి పాడి దుమ్ము తుడిపాడు దీన్ని